నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిభువన రాజ్ఞి జగజ్జనని అయిన అమ్మ నామాలు అనేకం. మహామహిమాన్వితమైన ఆమె రూపాలు అనంతం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే ఏకత్వ శక్తి ఆమె. పేరుకి కాళిక అయిన భక్తి ప్రపత్తులతో ఆమెను కొలిస్తే ప్రసన్నమై కరుణిస్తుంది. అంబాసహితుడైన మహాకాళేశ్వరుడు భక్తవ శంకరుడై కోరిన కోర్కెలను ఈడేర్చడమే కాదు, శాశ్వతానంద సంధాయకమైన మోక్ష పథగాములను చేస్తాడు. ఉజ్జయినిలో వలనే వీరిద్దరూ కొలువైన శ్రీ మహాకాళీ సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థాన విశేషాలను ఇవాల్టి మన తీర్థయాత్రలో చూసి తరిద్దామా. స ఏష భగవానీశః సర్వతత్వాదిరవ్యయః సర్వతత్వ విధానజ్ఞః ప్రధాన పురుషేశ్వరః. హైదరాబాద్కు అతి సమీపంలో నాచారంలో ఎన్టీఆర్ సినీ స్టూడియోకు దగ్గరగా ఉన్న పురాతన దేవస్థానం మహాకాళీ సహిత మహాకాళేశ్వర దేవస్థానం. కాళీమాత దర్శనమిచ్చే ఆర్చిలో పార్వతీ పరమేశ్వరుల సుందరమూర్తులు కూడా సాక్షాత్కరిస్తాయి. ఆలయ ప్రాంగణాన్ని భక్తిభావ విలసితం చేసే వాతావరణం కానవస్తుంది. ఇక అమ్మల గన్నయమ్మ మహాకాళి దుర్గమ్మ పాదాలు ఆలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్నాయి. ముందుగా అమ్మవారి పాదాలను దర్శించుకొని వాటికి మ్రొక్కి పాదపూజ కావించుకొని ఆ తరువాతే ఆలయంలో మూల విరాట్టును సందర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోర్కెలను ఈడేర్చే లోకేశ్వరునిగా కాళేశ్వరుణ్ణి భక్తులు సేవించి శఠగోప ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఢమరుక ధ్వానంతో, ఘంటానాదంతో, శంఖధ్వనులతో ప్రాంగణం పవిత్రతను జాగృతం చేస్తూ ఉంటుంది. శివపంచాయతనం నయనానందకరం. పార్వతీదేవి, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యస్వామి, తక్షక కిరీట శివలింగం సాక్షాత్కరిస్తాయి. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి గర్భాలయంలో కొలువైన శివలింగ సందర్శనం సకల పాప విముక్తకంగా సంభావిస్తారు. మనము ఆ పుణ్యఫలం దక్కించుకుందాం. అమ్మవారి గుడి 40 ఏళ్ల పైబడి ప్రాశస్త్యం చెందినదైన మహాకాళేశ్వరుని శివాలయం 10 సంవత్సరాలుగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివలింగాన్ని ఓంకారేశ్వర్ నుండి తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. వెనుక పడగతో శోభిల్లే ఇటువంటి లింగం ఉజ్జయినిలో ఉంది. శివలింగం పైన బిల్వపత్రాలంకరణం, రుద్రాక్షలు దర్శనమిస్తాయి. అష్టదళో పరివేష్టిత లింగం నిర్మల భాసిత శోభితమై భక్తుల ప్రణామాలు అందుకుంటుంది. ఇది మహాకాళీ సహిత మహాకాళేశ్వరస్వామి దేవాలయము. అత్యంత చాలా ప్రాచీనమైన ప్రశస్తమైన దేవాలయము. ముందుగా ఇక్కడ అమ్మవారి గుడి ఉండే ప్రాచీన కాలం దాదాపుగా 30-40 ఏళ్ళ నుండి, తర్వాత ఈ మహాకాళేశ్వరస్వామి ఆలయము నిర్మించడం జరిగింది. ఈ మహాకాళేశ్వరస్వామి ఆలయంలో ముఖ్యంగా ఈ యొక్క లింగము, ఈ బాణము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని మహాకాళేశ్వరస్వామి దేవాలయం నుండి, అక్కడ నర్మదా నదీ తీరం నుండి ఈ యొక్క జ్యోతిర్లింగం యొక్క ఈ తీసుకురావడం జరిగింది. శివాలయ విగ్రహము, తర్వాత జయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ట జరిగింది. తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల నుండి అత్యంత ప్రాచీనమైనది, ప్రసిద్ధి అయినది. తర్వాత భక్తులకు కోరిన కోరికలకు కొంగు బంగారమై యొక్క దేవాలయము వెలుగుచున్నది ఇక్కడ. ఇది ఓ పురాతన దేవాలయం. దినదిన ప్రవర్ధమానంగా నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాలతో భక్తులు, విశేషించి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగస్తులు ఏ పని ప్రారంభించాలన్నా తొలుత అమ్మవారిని సందర్శించుకుని ప్రార్థించి తద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధి లభిస్తుందని విశ్వసించి శాంకరిని పూజిస్తూ ఉంటారు. మహాకాళి నామధేయంగా కొలువయ్యున్న శ్రీ దుర్గామాత దర్శనం అపురూపం, అపూర్వం. గర్భాలయంలో సర్వాలంకార శోభితమైన మహాకాళి దర్శనం ఎంతో మహద్భాగ్యం. అమ్మవారి ఎదురుగా అలంకృతమైన సింహం
తల్లి వాహనమూర్తి ప్రత్యేకించి కానవస్తుంది. ప్రధాన గర్భాలయంలో అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీచక్రం నెలకొల్పబడి ఉంది. ధ్యానశక్తితో విశ్వజననిని దర్శించిన ఋషులు ప్రసాదించిన యంత్ర రూపమే శ్రీచక్రం అంటారు. సమస్త మూలాలు, మూలకాలు, మహిమాన్వితులైన దేవతలు, మంత్రోచ్చారణలు, కేంద్రంలో ఒక బిందువుతో అలరారే శ్రీచక్రం భౌతిక, మానసిక, జీవశక్తుల కలయికతో కూడినదిగా పూజలందుకుంటుంది. శ్రీచక్ర పీఠం వద్దనే లలితాదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవిల విగ్రహాలున్నాయి. కుంకుమార్చనలు విశేషించి ఇక్కడ నిర్వహించబడతాయి. అమ్మవారి కుడి చేతిలో గాజులు, ఎడమచేత కుంకుమ భరిణ, వెనకాల త్రిశూలం, మరోవైపు ఢమరుకం ప్రకాశిస్తూ ఉంటాయి. మెడలో స్త్రీలు పవిత్రంగా సంభావించే తాళిబొట్టు మంగళదాయకంగా కానవస్తుంది. ఘనాపాఠుల వేద మంత్రోచ్చారణలు, అర్చకుల పూజా విధులు ప్రతినిత్యం మాత్రమే కాక దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా విశేష వైభవోపేతంగా నిర్వర్తించబడతాయి. శివంకరీ జయంకరీ శుభంకరీ పాయి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్షమా. భక్తులు భక్తి శ్రద్ధలతో దేవిని కొలుచుకొని శఠకోప ఆశీర్వచనాలు, కర్పూర హారతి, అక్షతలు స్వీకరిస్తారు. అమ్మవారి విగ్రహం దీప ధూప నైవేద్యాలతో దేదీప్యమానంగా శోభిల్లుతూ ఉంటుంది. ముత్తైదువులు కుంకుమార్చనలు చేసి అమ్మవారి బొట్టును నుదుట ధరించి గంధం అలదుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తల్లి కృపాకటాక్షం పొంది భక్తిభావ పులకాంకితులై తన్మయత్వం చెందుతారు. ఆది శంకరాచార్యులు పేర్కొన్న చతుషష్ఠి కల్పనా పారాయణ ఉపచారాలకనుగుణంగానే ఉదయ సాయంత్రాల్లో పూజలు, చండీ సప్తశతి, ఉపనిషత్ పారాయణం, దేవీ ఖడ్గమాలా స్తోత్రం నిర్వర్తించడం అనాదిగా వస్తోంది. అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీసూక్త అభిషేకాదులు, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు, దేవీ ఖడ్గమాలార్చన, మహానైవేద్యం, ప్రసాద వితరణ జరుగుతూ ఉంటాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేషాలంకరణలు జరుగుతాయి. మహిమాన్వితులైన దేవదేవతల సరసన స్థానిక గ్రామదేవతలు కొలువైతే వారికి అంతటి ప్రాశస్త్యం దక్కుతుంది. శాంకరీదేవి అయిన మహాకాళి, భవభయ శంకరుడు అయిన మహాకాళేశ్వరుల సమక్షాన వెలసిన పోచమ్మ తల్లి అంతటి వైభవాన్ని పొందింది. ఆ తల్లిని కూడా దర్శించుకోవటం భక్తులకెంతో ముదావహం. శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర స్వామి దేవస్థానంకు పడమరకు అభిముఖంగా పోచమ్మ తల్లి గుడి ఉంది. ఇది కూడా ప్రశస్తి పొందిన ఆలయమే. ఇక్కడ నిర్వహించే రాహుకాల పూజలు విశేషించి చెప్పుకునేవి. నిమ్మకాయ దొప్పలలో తైలదీపాలు వెలిగించి అమ్మవారిని ఆరాధిస్తారు. దుర్గామాత ఆలయ ప్రవేశ ద్వారంలో నుండి వెళ్లగానే కుడివైపు నవగ్రహాలయ మంటపం కానవస్తుంది. నమస్కారాలతో భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఆ సమీపంలోనే రావి చెట్టుకు ఆనుకుని నాగులు, సింధూర వర్ణంలో ఆంజనేయస్వామి, పడగ కింద కానవచ్చే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని భక్తులు అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి నాగమూర్తులను పాలతో అభిషేకించి కొలుస్తారు. నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వ నాగేంద్ర, ఆదిశేష నమోస్తుతే అని నాగ సందర్శనం చేసి
క్షీరాభిషేకం కావించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని శరవణ జనితం, జ్ఞానశక్తిం, కుమారం, బ్రహ్మణ్యం, స్కందదేవం అంటూ నమోస్తుతులు పలుకుతారు. గదాధరుడైన అభయాంజనేయుడు అశ్వత్థ వృక్షం క్రిందనే దర్శనమిస్తాడు. భక్తిశ్రద్ధల ఆచారం పాటిస్తూ దృఢ విశ్వాసంతో తమ గోచారాన్ని అదృష్టవంతం చేసుకుంటూ నాచారం శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులపై ఆ పరాత్పరుడు చూపే అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో ఆలయ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం.